మినిస్టర్ మినిస్టర్ సీజ్ చేసినట్టు చట్టం చూసుకుంటారు జగిత్యాల టౌన్ లో ఇల్లీగల్ ఫైనాన్స్లు ఒక్కొక్కరు 10, 5, 7% తీసుకుంటున్నారనే సమాచారం మేరకు మన జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారము నిన్న సాయంత్రం మేము కొంతమంది ఇల్లీగల్ ఫైనాన్స్ గుర్తించి వాళ్ళ మీద మేము రేడ్స్ చేయడం జరిగింది. దాంట్లో రూరల్ జగిత్యాల రూరల్ సిఐ కృష్ణ కుమార్ అండ్ ధర్మపురి సిఐ కోటేష్, టౌన్ ఎస్ఐలు సంజు రహీం అండ్ రమేష్, రూరల్ ఎస్ఐ అనిల్ మరియు సారంగపూర్, బీర్పూర్, రాయకల్, కొడిమ్యాల్, పెగడపల్లి, గుండపల్లి ఎస్ఐలు పాల్గొనడం జరిగింది. దీంట్లో మాకు అన్నీ చెక్ చేస్తే 9 వ్యక్తుల దగ్గర ఒక 6,07,000 రూపాయల 100 క్యాష్ ప్లస్ దాదాపు 300 ప్రామిసరీ నోట్లు. ఎవరైతే అక్కర ఉండి అత్యవసర పరిస్థితులలో అప్పు తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర దాదాపు నెలకు 10 రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి అనుమతులు కూడా లేవు. సో అటువంటి 9 మందిని గుర్తించి వాళ్ళ దగ్గర ఒక 300 ప్రామిసరీ నోట్ బ్లాంక్ ప్లస్ ఒక 2 తులాల బంగారము, మిగతా డాక్యుమెంట్స్, తర్వాత ఆ చిట్టీలు నడుపుతున్న ఇల్లీగల్ చిట్స్, ఆ చిట్టీలు నడిపే చిన్న చిన్న బుక్స్, అవి చిట్టీలు నడపాలని అంటే మనం రిజిస్టర్ ఆఫ్ చిట్స్లో ఫామ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం నిబంధనల మేరకు అవి చేయాల్సిన అవసరం చేయాల్సింది ఉంటుంది. కానీ వాళ్ళు అట్లా చేయకుండా మిగతా ఉంటే ఇల్లీగల్గా ట్యాక్స్ కొట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఇంతేకాదు, ఇంకా కొంతమంది లిస్టు కూడా మేము రాబట్టడం జరుగుతూ ఉంది. సో దాంట్లో ముందు ముందు కూడా ఈ ఇల్లీగల్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అది ఎందుకంటే అమాయకమైన ప్రజలని దోపిడీ చేసే విధంగా ఉంది అది. సో అట్లా కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పబ్లిక్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, దయచేసి మీకు ఏదైనా డబ్బులు అవసరం ఉంటే గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఉన్నాయి, అక్కడ పోయి లీగల్గా తీసుకుంటే బాగుంటుంది, మీరు సేఫ్గా ఉంటారనేది మా యొక్క విన్నపము. ఎందుకంటే మీ యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఎక్కువ వడ్డీ చేసి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. సో అట్లా చేయకుండా వడ్డీ వ్యాపారులకు కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము. అధిక వడ్డీలు వసూలు చేస్తే మాత్రం తప్పకుండా చట్టరీత్యా అందరిపైన చర్యలు తీసుకుంటాం. ఒకటి. రెండోది, ఈరోజు 31st ఇయర్ ఎండింగ్, దయచేసి మీరు హ్యాపీ మూమెంట్లో బర్త్డే సారీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. కానీ ట్రిబుల్ రైడింగ్, సైలెన్సర్, పీకేసి, సౌండ్ ఎక్కువ పెట్టి రోడ్డు మీద పోవడము, హెల్మెట్ లేకుండా బండి నడపడము, సో ఇవన్నీ చేస్తే
ఈ చట్ట పరిధిలోకి వస్తారు కాబట్టి తప్పకుండా మీ చట్ట రీత్యా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ ఇవాళ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి దాదాపు ఉన్న 15 మా రూరల్ టౌన్ సీఏ గారు రూరల్ సీఏ గారు తర్వాత మిగతా ఇద్దరు సీఏలు 15 మంది ఎస్ఐలతోటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తూ ఉన్నాము జగితా టౌన్లో ప్రతి కార్నర్లో మీరు ఒకవేళ తాగిన మైకంలో సైకిల్ మోటార్ నడుపుకుంటూ పోతే కార్ నడుపుకుంటూ పోతే కూడా మిమ్మల్ని కంపల్సరీ చట్టరీత్యా మీపైన చర్య తీసుకోవడం జరుగుతుంది అందుకే దయచేసి మేము కోరుకునేది ఒకటే ఒకటి మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి మేము కాదంటలేము కానీ అవి మీ హద్దులలో ఉండాలి మన సెలబ్రేషన్స్ ఇతరులకు ఆటంకం కలిగించనంత వరకు మీరు చేసుకుంటే బాగుంటుంది కానీ అనవసరంగా సెలబ్రేషన్స్ అనే పేరు మీద ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి డీజేలు అయితే అది మీ అందరికీ తెలుసు అది డీజే సౌండ్లు పెట్టి చేసడము అది నిషేధము తర్వాత కేబుల్ రోడ్ల మీద కట్ చేసి అదంతా న్యూసెన్స్ చేస్తే న్యూసెన్స్ కేసులు కూడా జరుగుతాయి మీ ఒకవేళ ఒక 20 మెంబర్స్ 50 మెంబర్స్ ఉన్నారనుకోండి మీరు ఒకటి ఏదన్నా ఫంక్షన్ హాలో లేకపోతే ఇంకేదన్నానో చాలా హోటళ్ళల్లో అవి కూడా వచ్చినాయి చిన్న చిన్న రూమ్స్ అవి అట్లా తీసుకొని మీరు సెలబ్రేషన్ చేసుకొని రోడ్ల మీద మాత్రం చేసుకోకండి అది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా యొక్క విజ్ఞప్తి